జమిలి ఎన్నికల మీద ప్రాంతీయ పార్టీలు వాటి స్పందన లేకపోవటం, వ్యతిరేకించకపోవటం, ప్రత్యేకించి టీడీపీ కానీ బీఆర్ఎస్ కానీ చాలా బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉండి కూడా ఎందుకని వ్యతిరేకించట్లేదంట? అదే విచిత్రం. వాస్తవంగా ఇది మీరు అన్నట్లు ప్రాంతీయ పార్టీల ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఇవాళ ఏదో పత్రికలో చూశాను, చంద్రబాబు నాయుడు సమర్థించాడు కూడా అని, ముస్లిం దేశాల్లో మనం ఉండగలమా అని. సడన్గా చంద్రబాబు నాయుడుకు బీజేపీ భాష, మోడీ భాష అర్థం, అంటే చంద్రబాబు నాయుడులో ఉన్న సామర్థ్యం అని. ఎప్పుడు ఏ భాష అయినా ఒకవైపు పోతే తాను మించిన లౌకికవాది లేదు, గుజరాత్ మారణ హోమం అంటూ మోడీని తిట్టగలుగుతాడు, మరోవైపు ఒకసారి ముస్లిం దేశాల్లో మనం ఉండగలమా అంటూ భాష ఎత్తుకుంటాడు, ఒకసారి ఏమో మోడీ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి తిట్టగలుగుతాడు, మళ్ళీ ఒకసారి మోడీని విజనరీ అనగలుగుతాడు. సో అందువల్ల అంత ఎక్స్ట్రీమ్లకు అటు ఇటు మారుతూ ఉండడంలో రాజకీయ నాయకులే సిద్ధాస్తులు. అంటే చంద్రబాబు నాయుడు అందులో అనేక పిహెచ్డీలు తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆయన బీజేపీ భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. రియాలిటీ ఏంటి, ముస్లిం దేశాల్లో అణచివేత గురవుతున్న హిందువులకు పౌరసత్వం ఇవ్వడానికి ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఆ మాటకు వస్తే శ్రీలంక హిందువులకు కూడా ఇవ్వమని అడుగుతున్నాం, ఓన్లీ ముస్లిం దేశాల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఆ ముస్లిం దేశాల్లో కూడా మాల్దీవ్స్ ఉంది, మాల్దీవ్స్ వాళ్ళకి లేదు మరి. ఓన్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక హిందువులు హిందువులు గారా? ఇది నిజంగానే హిందువుల కోసం అయితే శ్రీలంక హిందువులకు కూడా ఇవ్వాలి కదా. ఈ చట్టంలో శ్రీలంక హిందువులు ఇవ్వడం లేదు, చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాలి మరి. నిజంగానే హిందువుల కొరకైతే శ్రీలంక హిందువులకు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు కూడా పాప అక్కడ అణచివేత గురవుతున్నారు కదా రోజు, వాళ్ళు కూడా ప్రసిక్యూటెడే కదా. సో దీని లాజిక్ హిందువుల కోసం కాదు అనటానికి ఉదాహరణే శ్రీలంక హిందువులకు ఇవ్వకపోవడం. ఇది మరి ఎవరి కొరకు? ఇది రాజకీయాల కొరకు. హిందూ ముస్లిం డివైడ్ తీసుకురావడం దీని ఉద్దేశము. అన్ఫార్చునేట్లీ ఒక పరిణామాన్ని మెరిట్స్ ఆధారంగా కాకుండా తమ పాలిటిక్స్ ఆధారంగా రాజకీయ నాయకులు రియాక్ట్ అవుతారు. మోడీతో ఉన్నప్పుడు ఒక రకంగా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు ఉదాహరణకు ఎన్డీఏలో కనుక టీడీపీ ఉండుండకపోతే కే చంద్రబాబు నాయుడు మామూలుగా విమర్శించేవాడు కాదు, ఇది అన్యాయం, దేశ లౌకిక రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ విమర్శించేవాడు. సో ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు కనుక దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. సో అల్టిమేట్గా హిందువుల కోసమే అయితే ఖచ్చితంగా ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ హిందువు అనే వ్యక్తి తన మత విశ్వాసాల వల్ల ఇబ్బంది పడితే భారతదేశానికి రాక నీకు ఎక్కడికి పోతారండి? ఇట్ ద హోమ్ ఆఫ్ హిందూస్, 80% హిందువులే కదా, 80% హిందూ జనాభా ఉన్న భారతదేశానికి రాకుండా హిందువులు ఇంకెక్కడికి పోతారు? 110 కాదు 200% ప్రపంచంలో తమ హిందూ మత విశ్వాసాల వల్ల ఇబ్బంది పడ్డ ఏ హిందూ అయినా సో వెళ్ళగలిగింది మాతృభూమి భారతదేశం అవుతుంది కదా. ఎందుకంటే 80% మంది హిందువులు ఇక్కడే ఉన్నారు, భారత జనాభాలో 80% ఇక్కడే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా వాళ్ళ ఆరిజిన్ భారత సంతతే కదా. అందువల్ల హిందువులకు పౌరసత్వం ఇవ్వడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. బేసిస్ మతానికి పౌరసత్వానికి లింక్ చేయడమే ప్రమాదకరం, అది ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగ లక్షణం కాదు. ఇది ఈ విషయం బీజేపీతో ఉంటే గుర్తురాదు, బీజేపీతో లేకపోతే గుర్తొస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉండకపోతే మామూలుగా దీన్ని ప్రజెంట్ చేసేవారు కాదు. ఇక రెండవది ఏంటంటే, బీజేపీ ఎప్పుడైతే దీన్ని హిందూ ముస్లిం రిలేషన్ బిల్డ్ చేసిందో బీఆర్ఎస్ లాంటి పార్టీలు, వైసీపీ లాంటి పార్టీలు కూడా వెనుకాడుతున్నాయి. గట్టిగా మాట్లాడితే మాకు హిందూ ఓటు పోతుందేమో, ఎందుకంటే మమ్మల్ని హిందూ వ్యతిరేకులు అనుకుంటారేమో అని. ఇప్పుడు నేను చెప్పినంత స్పష్టంగా చెప్పడానికి ఏ ప్రాబ్లం ఏంటి? నేను చెప్తున్నా కదా, ప్రపంచంలో ఎక్కడ హిందువు తన విశ్వాసాల వల్ల ఇబ్బంది పడితే, తన మతభావాల మత విశ్వాసాల వల్ల ఇబ్బంది పడితే, వారు రాగలిగిన రావలసిన రప్పించుకోవలసిన మొదటి దేశం భారతదేశమే. దీంట్లో ఎవరికి డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. సో అందువల్ల కానీ బీజేపీ ఇచ్చిన పోలరైజ్ నరేటివ్ను దాటి ఆలోచించలేని, రాజకీయ సృజనాత్మకత లేని రాజకీయ పార్టీలను చూస్తున్నాం మనం. సో అందువల్ల బీజేపీకి మద్దతు ఇవ్వాలి కనుక సిఏఏ పైన ఈ వైఖరి తీసుకుంటున్నారు, అలాగే జమిలి ఎన్నికల పైన కూడా ఇదే వైఖరి తీసుకుంటున్నారు. ఇప్పుడు జమిలి ఎన్నికల పైన కూడా 3 ప్రాంతీయ పార్టీలు, బీఆర్ఎస్, టీడీపీ, మీకు వైసీపీ, వాస్తవంగా వీరి ఉనికికి ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటే, మీరు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని చూడండి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే మీరు
ఆ తెలంగాణ చూడండి, 2018లో బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి. ఒక్క 5 సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే 4 ఓడిపోయి ఒక్కరు గెలిచారు. కానీ 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చాయి, 20% సుమారుగా ఓట్లు వచ్చాయి, అబౌట్ 19%. సో మీకు ఇది తెలంగాణ ఉదాహరణ. కర్ణాటక బీజేపీ 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే మిగిలింది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 25 or 28 సీట్లు గెలుచుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది బీజేపీ, లోక్సభ ఎన్నికల్లో 7-7 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన పర్ఫార్మెన్స్తో పోలిస్తే బెటర్గా ఎంపీ రిజల్ట్స్ వచ్చాయి, 8 ఎంపీ సీట్లు ఒరిస్సాలు వచ్చాయి. ఒరిస్సాలను అయితే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరుగుతాయి. కలిపి జరిగినప్పుడు కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వాజ్ ఫార్ సుపీరియర్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2018లో ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 7 తిరగక ముందే వితిన్ ఫ్యూ మంత్స్ 60 సీట్లు ఈ 3 రాష్ట్రాల్లో మోర్ దెన్ 60 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అందువల్ల దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి జాతీయ ఎన్నికల్లో బెటర్ ఓటింగ్ వస్తుంది, అందుకే వారు అసెంబ్లీ ఎన్నికలు కోరుకుంటున్నారు. అందువల్ల పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జాతీయ అంశాల ప్రభావం వల్ల తమకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికలు చేస్తున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలు గుర్తించలేకపోతున్నాయి. ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలు లాభం ఉంటుంది. మీరు 2004, 2009లో జరిగిన లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సరళి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కంపేర్ చేయండి. కాంగ్రెస్ రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చెప్పింది. సో అప్పుడు కూడా తెలుగుదేశంకి అనుభవం ఉంది. జాతీయ పార్టీలకు డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది, బీజేపీ లాంటి పార్టీకి మరింత ఎడ్జ్ ఉంటుంది. అయినా ప్రాంతీయ పార్టీలు గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. నేను పత్రికల్లో చదివాను, 3 పార్టీలు కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ ముందు వ్యతిరేకిస్తూ ఏమీ లేఖలు ఇవ్వలేదు అని. గతంలో బీఆర్ఎస్ సమర్థించింది జమిలీ ఎన్నికల్ని, టీడీపీ సమర్థించింది, వైసీపీ కూడా సమర్థించింది. కారణం ఏంటంటే వీరికి బీజేపీతో ఉన్న ప్రత్యక్ష పరోక్ష అనుబంధాలు కారణం, లేదా బీజేపీ పట్ల ఉన్న భయాలు కారణం, తప్ప ఒక అంశం పైన మెరిట్ బేస్గా, అది బీజేపీకి లాభంతో ఏముంటామనే సంబంధం లేకుండా, యు టేక్ ఎ స్టాండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది ఇష్యూ. ఎందుకు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎవరికి లాభం అనే ప్రాతిపదిక అయినా చూడాలి కదా, దేశానికి లాభం లేదా తర్వాత సంగతి. అసలు రాజ్యాంగ మౌలిక విధానాలకే వ్యతిరేకం. రాజ్యాంగం కావాలనే అసలు పార్లమెంట్ కేంద్రంలో ఒకరు, రాష్ట్రంలో ఒకరు అధికారంలో రావటానికి వీలు కల్పిస్తుంది. ఎందుకు వీలు కల్పిస్తుంది అంటే పొలిటికల్ పవర్ డిస్ట్రిబ్యూట్ కావాలనేది రాజ్యాంగ నిర్మాత ఉద్దేశం. అలాంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన జమిలీ ఎన్నికల్ని తమ ఉనికి, అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్నా కూడా ఈ ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఉండడం ఆశ్చర్యకరం, ఆందోళనకరం.